అందరికీ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీలోస్ మన ఇంటి వంట. ఈరోజు నేను ఒక స్పెషల్ డైట్ హెల్దీ ఫుడ్ చూపించబోతున్నానండి. జనరల్గా డైటింగ్లో ఉన్న వాళ్ళు రైస్ అది తీసుకోరు కాబట్టి దానికి రీప్లేస్మెంట్ హెల్దీ అండ్ టేస్టీ ఓట్స్ ఎలా చేసుకోవాలో చూద్దాము. నేను ఎప్పుడైనా జనరల్గా డైట్ ఫుడ్ తినాలనిపించినప్పుడు రెసిపీ చేసుకుంటానండి. మన ఇందులో ఎలాంటి షుగర్ రిలేటెడ్ కంటెంట్ కానీ స్వీట్నెస్ కానీ యూజ్ చేయం. బట్ మనకి ఓట్స్ తయారు చేసే రెసిపీ మాత్రం స్వీట్గా చాలా యమ్మీ అండ్ టేస్టీగా ఉంటుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు తయారు చేసే విధంగా వెళ్ళిపోతాం. నేను ఇక్కడ 1 కప్పు డబుల్ టోన్ మిల్క్ తీసుకున్నామండి. ఇక్కడ మనం డైట్ ఫుడ్ కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ అసలు తీసుకోకూడదు, టోన్ మిల్క్ తీసుకోండి లేదంటే డబుల్ టోన్ మిల్క్ హెరిటేజ్ మిల్క్ తీసుకున్నాను. 1 కప్ ఓట్స్ తీసుకున్నానండి, 2 మారిగోల్డ్ బిస్కెట్స్ తీసుకున్నాను. ఇది డైట్ రెసిపీ కాబట్టి మనం ఓన్లీ వీట్ మారిగోల్డ్ బిస్కెట్స్ తీసుకోవాలి. అండ్ 1 స్పూన్ బాన్విట్టా తీసుకున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని పెట్టుకున్నామండి. ఒక గిన్నె పెట్టుకున్నాము. ఇప్పుడు మనం ఒక బౌల్ పాలు వేసుకున్నామండి. పాలు కొంచెం మరిగాక అప్పుడు ఓట్స్ వేసుకుని బాయిల్ చేసుకున్నాం. పాలు మరగడం స్టార్ట్ అయ్యండి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇప్పుడు మనం బౌల్లో ఓట్స్ వేసుకున్నాం. ఒక బౌల్ ఓట్స్ వేసుకుని బాయిల్ చేసుకున్నామండి. బాయిలింగ్ ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది అంతేనండి. ఓట్స్ ఈజీగా బాయిల్ అయిపోతాయి కదా మనకి. ఓట్స్ బాయిల్ అయిపోయాయండి. ఇప్పుడు మనం 1 స్పూన్ బాన్విట తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం వేసుకుందాం. వేసుకున్నాం, ఒకసారి మిక్స్ చేసుకుందాం. బాన్విట వేయగానే మీరు ఒక 2 సెకండ్స్ ఇలా మిక్స్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందామండి. బాయిల్ అయిన ఓట్స్ బాన్విట మిక్స్ చేసింది. ఈ కన్సిస్టెన్సీలో ఉంటుందండి. ఇప్పుడు బాన్విట మిక్స్ చేసాం కదా, ఇప్పుడు ఈ మారిగోల్డ్ బిస్కెట్ ఇలా వెనుక్కొట్టి ఇందులో వేసుకుని కొంచెం లైట్గా చల్లారాక కొంచెం దగ్గరికి వస్తుందని ఓట్స్, అప్పుడు మనకి ఇంకా రెసిపీ రెడీ అయిపోయినట్టు, రెడీ టు సర్వ్ అనమాట. అంతేనండి, ఎంతో టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ డైట్ రెసిపీ రెడీ అయిపోయింది. మీరు కొంచెం లైట్గా చల్లారాక సర్వ్ చేసుకోండి. ఇది చాలా టేస్టీగా స్వీట్గా ఉంటుంది. మేబీ ఓట్స్ ప్రిపరేషన్ చాలా ప్రాసెస్ ఈజీ అయ్యి ఉండొచ్చండి, మన ఇంట్లో ఎప్పుడు పాటించేదే. బట్ ఇది ఒక ఐడియాగా నేను మీకు అందరికీ చూపిద్దాం అనుకున్నాను. నేను అందుకే ఈ రెసిపీ మీకు చేసి చూపిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.